గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 45ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. యూనివర్సిటీలోని మెయిన్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల సంజయ్ మాట్లాడుతూ, కొత్త ప్రభుత్వ ఏర్పాటు నిరుద్యోగుల విజయమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచడం వల్ల విద్యార్థి నిరుద్యోగులకు ప్రభుత్వ ఖజానాకు విపరీతంగా నష్టం వాటిల్లుతుందని అన్నారు. టీఎస్పీఎస్సీ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలను ఆటోనమస్ బాడీ కలిగిన యూనివర్సిటీలకు అప్పగించాలని కోరారు. నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బహుజన విద్యార్థి సంఘాలుగా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ప్రభుత్వానికి మేము గుర్తు చేయదలుచుకున్నది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల నిరుద్యోగుల మీ విజయం అనేది విద్యార్థుల నిరుద్యోగుల విజయంగా మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గత ప్రభుత్వం చేసినటువంటి విద్యార్థుల నిరుద్యోగుల పట్ల కక్షాపూరిత వ్యవహారంలో భాగంగా జియో నెంబర్ 45ను అప్పుడు తీసుకొచ్చిన సందర్భంలో జియో నెంబర్ 45 యొక్క అంశం 58 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు 61 సంవత్సరాల వయసును పెంచి వాళ్లను 61 సంవత్సరాలకు కొనసాగించే విధంగా తీసుకొచ్చినటువంటి జియో 45 నెంబర్ని అతి తొందరగా ఇదే అసెంబ్లీ సమావేశాల్లో రద్దు చేసి మీరు విద్యార్థి నిరుద్యోగులకు ఒక తీపి కబురునిచ్చి మీరు క్యాలెండర్ ఇయర్ వైజ్ ఉద్యోగాలను రిలీజ్ చేస్తున్నటువంటి చెప్తానని చెప్పిన సందర్భంలో మీకు ఇక్కడే సుమారు 2 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి కాబట్టి ఈ విద్యార్థులకు నిరుద్యోగులకు మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశంలోనే మీరు ఆ తగు నిర్ణయం తీసుకొని విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.